मंदायन परिशुद्ध पर्वत Thank you.
సీఎంలో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళు జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతాము అని చెప్పుకుందురు. ఆయన మధ్యన నిజములకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా విరుగులు నడుచుకుందాము. యాకోబు వంశము జనము తూర్పు ఉండిన జనుల సాంప్రదాయాలతో అందుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీన్ల వల్లే మంత్ర ప్రయోగం చేయదురు, అన్ని జనులతో సహవాసం చేయదురు, కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. భారతదేశంలో
వారి దేశం విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము విగ్రహాలతో చేసిన దానికి నమస్కారం చేయాలి. సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ నుండి పండ పీఠము మట్టిలో నరుల అహంకార దృష్టి తగ్గించబడను, మనుషుల గర్వము అనుకోబడను. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనతో అహంకారాతిశయం గల పరిహారానికి ఔమత్యము గల ప్రస్తుతానికి విమర్శించు తిరుమొక్కటి సైన్యము కథపతి విభవం ఏమిచ్చి ఉన్నాడు అని అనుకుదొక్కబడును. ఔన్నత్యం కలిగి అతిశయించు లెబానోను దేవదార వృక్షములన్నిటికీ, బాషాను సింధూర వృక్షములన్నిటికీ, ఉన్నతమైన ఉన్నతమైన ప్రతి గోపురమునకును గల ప్రతి కోటకును అప్పుడు నరుల అహంకారము అనుగ్రహించబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించు విగ్రహము బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజముని తింపలేచినప్పుడు ఆయన భీకర సమితి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి మనుషులు కొండల గుహలను దూరులు నేల బొనీలను దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజముని తింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి కొండల గుహలను బండ బీటలలోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజిష్టకై చేయించుకునిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేద్దరు. తన నాశిక రంధ్రములలో ప్రాణం కలిగిన నరుని లక్ష్యం వారిని ఏ విషయంలో చేయవచ్చు అని ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల పనులు తండ్రి మీరు నమ్మ దగ్గర దేవుడు దగ్గర మీ వాక్యం ధ్యానించుకుంటే ప్రభా యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కనిపించి ప్రభా మీ దయచేత మీ కృపచేత మమ్మల్ని భద్రపరిచి మా బలహీనతలను క్షమించి మన్నించి ప్రభా మరలా మీతో సహవాసం కలిగిన తనక యువత కలిసి సమయంలో జ్ఞాపకం చేసుకుని వందనాలు. ఈ సమయంలో ప్రభా మాతో మాట్లాడుతున్నాను మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించాలి. వేసే నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుడి వాక్యం మన కొరకే దీవించిందా. ఇక్కడ మరి ఆమోజ్ కుమారుడు యెషయా గారికి మొదటి అధ్యాయంలో దర్శనము, ఈ రెండవ అధ్యాయంలో దర్శనం వలన కలిగిన భయభక్తి. అక్కడ దర్శనమే, మొదటి అధ్యాయము దర్శనం, ఈ రెండవ అధ్యాయంలో దర్శనం వలన కలిగింది దేవభక్తి. దేవభక్తి అంటే దేవుని యొక్క దేవుడు వాక్యం ఏంటి. ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి దర్శనము, రెండవది దేవభక్తి. దర్శనములో దేవుడు మాట్లాడినాడు, అదేమి దర్శనం. మొదటి వచనంలో ఏంటి, మొదటి అధ్యాయం మొదటి వచనంలో దర్శనం. ఇది రెండవది, రెండవ అధ్యాయంలో ఈ దర్శనంలో ఏంటి దేవభక్తి. ఏంటి దేవభక్తి, దేవుడు ఏం పలికినాడు. దేవుడు రాబోయే రోజులలో ఆయన రాకడ గురించి, మరి ఆయన ప్రభు ఎలా వస్తాడో, మరి ఎంత ఆ రోజున ఆ దినమున ఎంత భయంకరమైన రోజు అది ముందుగానే మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనకు మనలను పురుకులుపుతున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు.
కారణం ఏంటంటే మనము సరిగా అవ్వాలంటాను గ్రహింపు కలిగి ఉండటానికి, దేవుని భయం కలిగి ఉండటానికి, దేవుని భయము కలిగి ప్రభు కొరకై జీవించటానికి, ఎదురు చూడటానికి. ఆ రోజు ఆ దినం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ప్రభు కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి, సిద్ధపడాలి, ప్రతిష్ఠిత చేసుకోవాలి. ప్రభు కొరకై, ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలి. కనుకనే చూడండి, రెండు వచనం రాసిన అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరముల స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహములు వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, ఏంటి ప్రజలు రావట్లేదు, సరిగ్గా రావట్లేదు, ఏంది ఇట్లా అనుకోని బాధపడవచ్చు సంఘాలు. కానీ దేవుని వాక్యం రాసి ఉంది, ప్రతి వాని మోకాలు ఏసునామమున వంగును వారు రాసింది. కనుక ప్రభు రాకటప్పుడు అన్ని చర్చిలు కూడా, అన్ని సంఘాలు కూడా ఏమైపోతాయి, ప్రవాహం వచ్చినట్లు వస్తారంట. ప్రవాహం, ఎందుకంటే ఆయన దేవుడు కనుక, ఇది ఆయనకు మించిన వాళ్ళు లేరు లేదు కనుక, మరి ఆయన అంటే భయం కలిగి అనేకులు ఏం చేస్తారంట. చూడండి మూడు వచ్చిన రాసి ఉంటుంది, ఆ కాలమున సీయోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేముల నుండి ఓ వాక్కు బయలుదేరును. జనులు గుంపులు గుంపులుగా వస్తారంట. మళ్ళా ఏమనుకుంటారంట, వచ్చి మనం దేవుని యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళదాము, రండి, ఆయన త్రోవలో నడుచుకుంది రండి. మరి గతంలో ఏమైపోయింది? గతంలో రాకూడదా? ఇప్పుడు రాకూడదా? ప్రజలు ఏమనుకుంటారట, జనులు గుంపులు గుంపులుగా వస్తారట. వచ్చి ఏం చేస్తారు? అలా అనుకుంటారంట, మనం దేవుని మందిరానికి వెళదాం రండి, మరి ఆయన త్రోవలో ఆయన మార్గంలో నడుచుకుందాం రండి, మనకు బోధించును, మనము ఆయన మనకు బోధించును, ఆయన త్రోవలో నడుచుకుందాం రండి అని చెప్పుకుంటారట. ఇక్కడ అందుకనే ఐదు వచ్చిన వాళ్ళు ఎవరు అసలు యాకోబు వంశస్థులారా రండి. ఇక్కడ యాకోబు వంశస్థులకి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడని చెప్తున్నారు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏముందంటే, దేవుడికి తన బిడ్డలు అయినా మనము ఆ అటువంటి భయంకరమైన దినం నుండి ఏం కావాలని తప్పించుకోవాలని దేవుడి ఉద్దేశం. విషయం ఇక్కడ ఈ ఐదు వచనంలో దేవుని ప్రేమ చూపిస్తున్నాడు. దేవుని ప్రేమ ఐదు వచనంలో మనం కనపరుస్తున్నాడు. ఏంటంటే యాకోబు వంశస్థులారా మీరు ఏం చేయండి, రండి కూడి రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం రండి, రండి పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మీరు ఆ రోజును మీరు ఎదుర్కోలేరు, ఆ రోజును మీరు దాన్ని జయించలేరు. ఆ రోజు ఎందుకంటే మీరు ఎంతో కాలం నుంచి నా ఎందుకు భయభక్తి కలిగి ఉన్నారు కనుక, మరి నా బిడ్డలుగా చెప్పుకుంటున్నాను కనుక, మరి నన్ను ఆరాధిస్తున్నారు కనుక, మరి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మరి మీరు ఏం చేయండి, మరి ఆ భయంకరమైన దినం నుండి మీరు ఏం చేయాలి, తప్పించుకోవాలి, మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీ రక్షణ మీరు కాపాడుకోండి, మీ విశ్వాసం మీరు కాపాడుకోండి. మీరు ప్రభుని ప్రేమించేది విషయంలో తేడా రాకూడదు. ప్రభుని ప్రేమించే విషయంలో, ప్రభుకు లోబడే విషయంలో, ప్రభుకు భయపడే విషయంలో ఏమాత్రం కూడా తేడా రాకూడదు అని దేవుడు ఈ ఐదవ వచనంలో మనతో మాట్లాడుతున్నాడు. అయితే చూడండి అన్నిల గురించి ఏమి చెప్తున్నారంటే, యాకోబు వంశస్థులట కొందరు ఎలా ఉన్నారంట, ఆరు వచనంలో యాకోబు వంశంలో ఈ జనము తూర్పుల నుండి జనుల సంప్రదాయాలతో నిండి ఉన్నారు, అన్యులతో సహవాసం చేయుదురు. తూర్పు నుంచి జనాలు యాకోబు వంశస్థులు ఎలా ఉన్నారంట, అన్యులతో సహవాసం చేస్తున్నారంట. తర్వాత ఫిలిస్తీన్ వాళ్ళు వాళ్ళు మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసం చేస్తున్నారు. కనుక నువ్వు వారిని ఏం చేయాలి, విసర్జించి ఉన్నావు. వారి దేశం వెండి బంగారంతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యములకు మితి లేదు అని చెప్పుకుంటే ఉంటుంది. జాగ్రత్త, ఆ తూర్పున ఉన్న యాకోబు వంశస్థులు వాళ్ళల్లో ఏముంది, గర్వం ఉంది. తొమ్మిది వచనంలో అల్పులు అనుగ్రహించబడదురు, గర్వులు తగ్గింపబడదురు, కాబట్టి వారిని క్షమింపకము. ఇక్కడ మన జీవితంలో
మనం కలిగి ఉండవలసింది ఏంటంటే నరుల అహంకారం పలుకులు అనగత్ర అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనుద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఇదే మాట రెండు మూడు సార్లు ఆ దినమున ఆ దినమున ఆ దినమున చూడండి ఏ దినమున ప్రభు వచ్చిన రాకడ ఆ దినమున పదిహేడు వచ్చిన కూడా అసలు చూడండి అప్పుడు నరుల అహంకారం అనుద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున తర్వాత ఇరవై వచనం కూడా ఆ దినమున యెహోవా భూమిని గజగజావని ఆ దినము ఏ దినం అది ప్రభు రాక కనుక ఆ దినమున యెహోవా మాత్రమే ఏంటి ఘనత వహించను. కనుక ఇప్పుడు మనకు ఈ యాకోబు వంశస్థులకి ఇంకా ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన బాహువు చూపిస్తున్నాడు. ఇంకా చూడండి ఆయన బాహువు 9వ అధ్యాయం ఎందుకంటే తన బిడ్డల మీద ఎంతో మక్కువ కలిగి ఉన్నాడు, తన బిడ్డల మీద ఎంతో మక్కువ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. 9వ అధ్యాయము 13 వచ్చిన చివరిలో ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. తర్వాత 17వ వచనంలో చివరిలో ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. 21వ వచనం చివరిలో ఆయన బాహు ఇంకా చాపబడి ఉన్నది. తర్వాత 10వ అధ్యాయము 4వ వచనం చివరిలో ఆయన బాహు ఇక్కను చాపబడి ఉన్నది చాపబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే ఆయన బాహు ఇంకను ఏంటి చాపడి ఉంది. ఎందుకంటే ఆ దినం గురించి తెలియదు మనకి, కనుక ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి తప్ప మారులేరును మరి ఎవరేరును ఎరుగారు. మార్కు సువార్త 13వ అధ్యాయం ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోక మందిర దూతలైనను కుమారులైనను ఎరుగరు. కనుక కేర్ఫుల్ జాగ్రత్త పడుడి కేర్ తీసుకోవాలి దేని మీద మన ఆత్మీయ జీవితంలో కేర్ తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని ఎదిరించలేము. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏంది డబ్బుల ద్వారా పరలోకం. ఒకసారి యూట్యూబ్లో పాస్టర్ గారు మాట్లాడుతున్నాం ఒక ఆయనతో, ఏమని 10,000 ఇస్తే పరలోక రాజ్యం నీకు నేను బుక్ చేస్తా అన్న, 10,000 పరలోక రాజ్యం దొరికితే అలా బుకింగ్ చేస్తున్నట్టు. అయితే ఏం చెప్తున్నావు అంటే డబ్బుల ద్వారా ఏం చేయలేము, ఆ దినాన్ని ఆ రోజును మనం ఏం చేయలేము ఎదుర్కోలేము. అందుకని ఇక్కడ రాసింది వైశ్య గ్రంథంలో మనం చదువుకున్న అధ్యాయంలో చూడండి యెషయా గ్రంథం 2వ అధ్యాయమా వెండి చూడము 21వ వచనం ఎవరు రాసింది భీకర సన్నిధి నుండి ప్రభు మహాత్మ్యం నుండి ఆ దినమున వెండి బంగారములు అని ఉంటుంది అదే విగ్రహములకు ఆ దేశం నుండి చూడండి వారి దేశం వెండి బంగారంతో నిండి ఉన్నది. కొద్దిగా కుటుంబ ప్రార్థన ఉండవు మరి కావాల్సిన మాట అట్లా కాదు. ఆ దినమున దూర వలన ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకు గబ్బిలములకు పారవేస్తారు. తర్వాత సాపితులు రాసింది ఉగ్రత దినమున వెండి అక్కరకు రాదు అని రాసి కదా, వెండి అక్కరకు రాదు. ఉంటుంది అనుకుంటా బహుశా ఆరు ఆ దినమున వెండి బంగారములు అక్కడికి రావాలని రాశాడు. కనుక మన జీవితంలో మనము వెండి మీద బంగారం మీద ఆశ పెట్టుకుంటూ అనుకో అది చివరికి ఎక్కడ వేస్తారట అది ఎలుకలకి గబ్బిరాలు అంటే పారేటివే ఎలుకలకి ఏటివిందండి ఎలుకలకి గబ్బరాలు గబ్బిరాలకి అవి ఏం చేస్తారు తీసుకుని పోతాయి. కనుక మనము మరి ఏం చేయాలి వాటి మీద
దృష్టి ఉంచకూడదు, వాటి మీద మనం మనసు ఉంచకూడదు. కనుక మన జీవితంలో ఏంటి చూడండి, ప్రయత్నం గంధం ఉంటుంది అనుకుంటా, ఆ దినమున వెండి ఇలా రాసి ఉంటుంది. 7వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19 వచనం, 7:19 చదవండి. తమ వెండిని వీధులలో పారవేదురు, తమ బంగారం నిషిద్ధమని ఎంచుదురు. ఉగ్రత దినమందు వారి వెండియే గాని వారి బంగారమే గాని వారిని తప్పించచాలదు. కనుక నీ విశ్వాసమే నిన్ను కాపాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచినట్టు రాసిన దేవుని వాక్యం. కనుక నీ భక్తే నీకు ధైర్యం, ఏం గ్రంథం రాసుడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని రాసుడు. కనుక ఈ ఉదయ కాల సమయంలో ఆ ప్రేమల దేవుడు మన మీద ఇంకా తన కనికరం చూపిస్తున్నాడు. ఎందుకు తెలుసా, ఆయన వెలుగులో ఏం చేయాలి మనం, నడుచుకోవాలండి, ఆయన వెలుగులో నడుచుకోవాలండి, ఆయన మీద ఆధారపడాలండి, ఆయన మీద ఆదుకోవాలి, ఆయన వైపు చూడాలండి, ఆయన వైపు చూడండి. మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం. కనుక బంగారం వెండి మనల్ని తప్పించలేదు, ఆ రోజును తప్పించలేము. బంగారం కానీ వెండి కానీ తప్పించలేదు. చాలామంది బంగారం వెండి ఇప్పుడు ప్రజెంట్గా అన్నిటికంటే ఎక్కువ దేని ప్రేమిస్తున్నారంటే బంగారాన్ని వెండిని ప్రేమిస్తున్నారు ప్రజలు. దేవుణ్ణి ప్రేమించట్లా, దేవుని వాక్కును అర్థం చేసుకోవట్లా, దేవోక్తిని వాళ్ళు గ్రహించట్లా, దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. కనుక జాగ్రత్త. ఒకవేళ మన దగ్గర గర్వం ఉంటుంటాను మేము, గర్వం పడిపోవటం ముందు ఏమైంది, ఎందుకంటే వాక్యం రాసి ఉంది. ఏమి రాసి ఉంది చూడండి, ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఏమి రాసి ఉంది, 11వ వచనంలో నరుల అహంకార దృష్టి తగ్గించబడును, మనుషుల గర్వము అనగదొరక్కబడును. మనుషుల గర్వం, మనుషులు ఏ పాటు పడండి, మనుషులు ఏ పాటు పడని చూడండి. లాస్ట్ వచనం రాసి ఉంది చూడండి, ఈ 2వ అధ్యాయం లాస్ట్ వచనంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం లాస్ట్ వచనంలో రాసి ఉంది చూడండి, మనుషులు ఏర్పాటు వాళ్ళు చదవండి. తన నాసిక రంధ్రములలో ప్రాణం కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వారిని ఏ విషయంలో ఎలుక చేయవచ్చును, ఏ విషయంలో మనం ఏ పట్టు వాళ్ళం, నేను ఇంట్లో రేపు మా ఇంట్లో. కనుక మానవుడు చూద్దాం, నేను ఆదివారం రోజు దాదాపు 11 గంటల ఆ ప్రాంతంలో స్పాట్గా లేచిపోయాడు, క్షణంలో లేచిపోయాడు. అస్సలు కొన్ని ఆ అంత స్పీడు తుఫాన్ అనేది ఉంది కదా, కారాలు ఉంటుంది కదా, అది అట్లా బయట వచ్చింది. మరణించు గాడిపోయి నేను తిప్పాడు, జస్ట్ భయపడి అటు తిప్పాడుకో, స్పాట్ ఎట్లా లేచిపోయి లేచిపోయాడు బండి. నేను అంత స్పీడ్లో వస్తుండేవాడు, ఎందుకంటే అది సర్వీస్ రోడ్లు అంటే రాకూడదు, హైవే కాదు కదా రావడానికి. వాడు ఎందుకు పాపం మరి పల్లెటూరు రోడ్డు ఎట్టింది భవిష్యత్ సరికి అంత స్పీడ్ అవుతుంది, మరి ఇట్లు ఇటు ప్రజలు తిరుగుతారు, ఇటు మనం ఇప్పుడు స్లోకి పోవాలి, హైవే ఎక్కాలి కదా అని అనుకోలే. సర్వీస్ రోడ్లు అంత స్పీడ్ వస్తుంది, నేను జస్ట్ అట్లా అట్ట తెప్పకపోతే అయిపోయింది. దేవుడు ఇది అంతా కూడా కార్యం చేసి కనుక నేను అనుకున్నా, నేను ఆదివారం రోజు చనిపోయాను. ఎట్లా చనిపోయానంటే నన్ను ఆ బుద్ధుడికి ఫ్లైఓవర్ తగిలింది, నేను మరి దాని తగిలితే ఏముంది, గోడ తగిలితే నడు గిడుగు కాలు చేతులు అంతా ఎగిరిపోయింది. హెల్మెట్ పెట్టుకున్న కానీ బహుశా హెల్మెట్ కూడా పగిలిపోవచ్చు, అంత స్పీడ్ వచ్చేసింది బండి. కానీ నేను దాన్ని చూసుకోవాలి, అది కూడా పొరపాటే. ఏం చెప్తున్నాంటే ఇక్కడ మనం గమనించాలి, ఆ దినమున మనలో ఏ విషయం ఏందైనా సరే ఏముండకూడదు, గర్వం ఉండకూడదు. గర్వం అంటారు చూడు, 17వ వచనంలో కూడా అప్పుడు నరుల అహంకారం అనదొరకబడును, మనుషుల గర్వము అనదొరకబడును. మనుషులు ఏ పాటు వాడు అండి, అందుకే దావీదు అంటాడు నరుడు ఏ పాటు వాడు, వాడిని లక్ష్య పెట్టకు, నరుడు ఏ పాటు వాడు. కనుక మన జీవితంలో ప్రభు వెలుగులో, ఆయన వెలుగులో, ఆయన మార్గంలో ఏం చేయాలి మనం, నడుచుకోవాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. కనుక మనము ప్రభు కొరకే నమ్మకంగా జీవించాలి, ప్రభు రాక కొరకే ఎదురు చూడాలి. ఈ ప్రవచన వాక్యాలు, ఈ దేవోక్తి
దైవోక్తి అంటే దేవుడే వచ్చి చెప్పినట్టు. కనుక మన జీవితంలో దైవ భయం కలిగి దేవుని భయం కలిగి ప్రభు రాకడ కొరకై మనం ఏ చేయాలి? సిద్ధపడాలి. అప్పుడే దేవుడు మన పట్ల సంతోషిస్తారు. లేకపోతే ఇప్పుడు ఎక్కువగా ఒక వంశాన్ని ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం, ఒక వంశాన్ని ప్రేమించినట్లుగా చూస్తున్నాం. కనుక మన జీవితంలో ఆ విధంగా దేవునికి లోబడి దేవుడికి దేవుడికి దేవుడు ఉండవలసిందిగా ప్రభు పేట విజ్ఞానం చేస్తాం. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి కొరకై ఆశీర్వదించి దీవించి చేయండి. ప్రార్థన చేయండి. బాగా చేస్తాం చేయండి. ప్రేమానం గల ప్రభా జీయంగల మా తండ్రి తండ్రి మీకెంతో ఆశ్చర్యకార్యం చేసే దేవుడు నిన్న నేడు నిరంతరము మాకు చెందిన దేవుడు నూతన సంవత్సరంలో సజీవంగా ఉంచిన ప్రభా అయా మీకు ఎంతో ఉన్నారు తెలుస్తున్నాం. మా జీవితంలో నాయన మరి మా ప్రభా మీ వెలుగులో నడుచుకుంటూ ఎంతో ఆనందించేవారని ఉంటూ సహాయం చేయండి అయ్యా. మీ మార్గంలో ఆయన తండ్రి నడుచుకోవటం కావాల్సిన జ్ఞానము బలము ఆరోగ్యం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. విషయాన్ని బట్టి కూడా ఉన్నారు తండ్రి, ఎఫ్సిని బట్టి తండ్రి నడిపించిన బిడ్డ మా ప్రభా కుమారుని బట్టి కూడా ఎంతో ఉన్నారు తెలుస్తున్నాం. మీరే కాపాడండి స్థలంలో ఉంటుండగా ఆయన తండ్రి అనేకులు కూడా ఆత్మీయంగా మేలు పొంది ఆయన విశ్వాసంలో బలపడి స్థిరపడి మీ నామం మయం పొచ్చుకున్నట్లుగా తండ్రి ప్రభు చూపించి నిత్యం నడిపించండి. మీ కాపుదల భద్రత ఇచ్చేయండి అయ్యా తండ్రి. మరి హాని కలిగించే మనుషుల నుండి కూడా మీరే కాపాడమని ప్రభా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. మా తండ్రి ఈ విధంగా మీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ముందుకు సాగిపోయే కొంత ఇచ్చేయండి. మీ విధంలో బావగారిని కూడా కాపాడండి. మా తండ్రి అతని వారికి చెప్పలేదు అయ్యా తండ్రి. నా కుమారుని కూడా దీవించండి సహాయం చేయండి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా అయ్యా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. మా గారిని కూడా కనిపించండి, అతను కూడా కాపాడండి. నాయన తండ్రి యోనత కుటుంబం మరి బావగారిని కుమారుడు గారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఈ విధంగా మీరే కృప చూపించండి, సహాయం చేయమని దేవా ప్రార్థిస్తున్నాం. కొన్నికాల యాత్ర జీవితంలో తండ్రి నమ్మకంగా ఆయన మీ మార్గంలో నడుచుకుంటూ మీ వైపు చూస్తూ మా జీవితంలో మీరు అనుకోనిపచ్చిన ప్రతి కష్టంలో బాధలో ఆయన ఇబ్బందులు అన్ని విషయాల్లో కూడా ఆయన తండ్రి తమలను నిందించేవారంగా ఉండకుండా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా ముందు సాగిపోటకు కావలసిన ప్రభు చూపించండి, రాజేశ్వరం రక్షించండి, సామాన్ని కూడా రక్షించండి, అభిప్రాయం కూడా మీరు రక్షించండి, మీ మార్గంలో నడిపించమని దేవా తండ్రి ప్రార్థిస్తూ పచ్చడి అంతటి కూడా దీవించమని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి పవిత్రమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సహవాస సన్నిధి సాన్నిధ్యం ఇప్పుడు ఎల్లప్పుడు చేర్చిన బిడ్డలందరికీ సార్వత్రిక సంఘానికి ప్రభు అయిన దేవుడు సదాకాలం తోడి ఉండి నడిపించను గాక. ఆమేన్. ఆమేన్. ఆ రాజు ప్రైజ్ అవచ్చు.